చెప్పబోతున్నా. ముందుగా మీకు మొన అంటే ఏంటో తెలుసా? రెండు వాల తలాల కలయికనే మొన అంటారు. ఇప్పుడు చూడండి, ఇదొక వాల తలం, ఇదొక వాల తలం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపినప్పుడు ఇక్కడ మొన అనేది ఏర్పడింది. ఇప్పుడు నేను ఇక్కడ వాల తలం అనేటువంటి చెక్క దిమ్మను ఒకటి తీసుకున్నాను. కొద్దిగా వాల తలం గల ఒక మొనను తీసుకున్నాను. ఎక్కువ వాల తలం గల ఒక మొనను తీసుకున్నాను. ఈ మూడిటి భారాలన్నీ సమానం. ఇప్పుడు చూడండి, వాల తలం అనేటువంటి చెక్క దిమ్మపై ఇక్కడ పెట్టి దీనిపై 1000 గ్రాముల బలాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు కొద్దిగా వాల తలం గల మొనపై 500 గ్రాముల భారాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఎక్కువ వాల తలం గల మొనపై 400 గ్రాముల భారాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ మూడు ఎంతలో చొచ్చుకుపోయిందో చూద్దాం. ఇప్పుడు ఏది ఎక్కువ లోతు చొచ్చుపోయింది కోమల? ఎందుకు ఎందువల్లనంటే చెక్క దిమ్మపై వాల తలం లేదు కాబట్టి ఇది ఎక్కువ లోతు చొచ్చుకోలేదు. ఇది కొద్దిగా వాల తలం ఉండడం వలన లోనికి కొద్దిగా చొచ్చుకుపోయింది. ఇది ఎక్కువ వాల తలం ఉండడం వలన ఎక్కువ లోతుకు తెచ్చుకుపోయింది. ఇప్పుడు దీని మీద మనం ఉపయోగించే బలం ఎక్కువ, కానీ యాంత్ర లాభం అనేది తగ్గుతుంది. ఇక్కడ వాళ్ళ తలం అనేది ఎక్కువ ఉండడం వలన మనం ఉపయోగించే బలం తక్కువ, యాంత్రిక లాభం అనేది పెరిగింది. ఇప్పుడు మన ఇంటి దగ్గర కట్టెలు చేర్చడానికి మనము స్థూపాకారంగా ఉంటుందా? ఎక్కువ వాళ్ళ తలం ఉంటుంది కదా, అప్పుడు మనము తక్కువ బలంతో కట్టెలు చేర్చినప్పుడు అది ఎక్కువ లోతుకు చీల్చుకు వెళ్తుంది. అప్పుడు తొందరగా కట్టి చీలిపోతుంది. ఇప్పుడు మీకు అందరికీ మన గురించి అర్థమైందా? అర్థమైంది.